नमस्कार वेलकम टू अवर चैनल मन तो वैएससीपी राष्ट्र संयुक्त कार्यदर्शि कर्मूर वेंकटरेड्डी सर अड़ी तेजुना एपी तिरुपति उप एन गुरी अलागे हैदराबाद जीहेचमसी उप एन जीहेचमसी एन कल गुरी इला कोई स्थाक संस्थल अंशाल गुरी सर अड़ी तेजकंदा सर वेंकटरेड्डी गारु नमस्कार नमस्ते अंडी वेंकटरेड्डी गारु तिरुपति उप एन जो अभ्यर्थि एंपी गारु मरणिंचडं कनिपिस्तुंदि वल्ली दुर्गा प्रसाद राव गारु मरि कोडुकु बोत्स सत्यनारायण गारु एमएलसी ఇస్తామని చెప్పేసి నీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పేసాను అయితే ప్రతిపక్షాలు ఒక ఆరోపణలు చేస్తా ఉన్నాయి శాసన మండలిని రద్దు చేస్తామని చెప్పి చెప్పినటువంటి వ్యక్తులు మళ్ళీ మాట మార్చి యూటర్న్ తీసేసుకొని వాళ్ళ కుటుంబాన్ని విస్మరించి మండలి ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్ప మడం తిప్ప ఉంటాను కానీ యూటర్న్ తీసుకుంటానని చెప్పేసి ఒక వాదన నడుస్తుంది కదా దీని ఎలా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిదాన్ని వివాదం చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి అలవాటుగా మారిపోయింది మేము మాట తప్పడం గాని మడమ తిప్పడం గాని రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఎప్పుడూ లేదు మేము శాసన మండలి రద్దుకు సంబంధించి ఆల్్రెడీ అసెంబ్లీ తీర్మానం చేసి 2/3 మెజారిటీ తో అసెంబ్లీ తీర్మానం చేసి శాసన మండలి రద్దు చేయమని ఆల్్రెడీ పంపించడం జరిగింది కేంద్రానికి శాసన మండలి అనేది ఇప్పుడు రద్దు కాలేదు రద్దు చేయడానికి ఆల్్రెడీ ప్రపోజల్ పంపించున్నాం అది ఎప్పుడు రద్దయిద్దో తెలియదు ఆ రద్దయ్యేదాకా శాసన మండలి అనేది కొనసాగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏదైతే తిరుపతి ఉపఎన్నిక నిజంగా చాలా బాధాకరం ఇటువంటి సంఘటనలు జరగడం అనేది ఎందుకంటే చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి బల్లి దుర్గా ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీకి రెండు సార్లు మూడు సార్లు శాసనసభ్యుడిగా చేశారు చాలా సీనియర్ గా రామారావు గారి క్యాబినెట్ లో కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీ అతనికి సరైన గుర్తింపు ఇవ్వట్లేదు పక్కన పెట్టింది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి గురించి ప్రజలందరూ ఈ రోజు మంచి చేస్తాడనే నమ్మకం ఉంది ఆ రోజుల్లో ఆ అంశం మీద అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆ రోజు జాయిన్ అవ్వడం జరిగింది దాని ప్రకారం తిరుపతి పార్లమెంట్కి బల్లి దుర్గా ప్రసాద్ గారు పోటీ చేశారు పోటీ చేసిన తర్వాత 2 లక్షల ఓట్ల మెజారిటీ పైన తిరుపతి పార్లమెంట్ మేము ఆ రోజు కైవసం చేసుకోవడం జరిగింది దురదృష్టవశాత్తు ఏదైతే ఈ వైరస్ ప్రభావం ఆయన మీద పట్టడం కొన్ని రోజులు హాస్పిటలైజ్ అవ్వటం తర్వాత గుడ్డిపోటుతో ఆయన మరణించడం దాని తర్వాత వస్తున్నటువంటి ఉప ఎన్నిక ఉప ఎన్నిక అయితే ఇంకా డేట్లు అనేది అనౌన్స్ కాలేదు కానీ అభ్యర్థులను అయితే నిలపాలి కాబట్టి మేము ఆ కుటుంబ సభ్యులనే నిలబెడదామని మొదట ఆలోచన చేసినప్పుడు వాళ్ళ మిస్సెస్ గారు ఇంట్రెస్ట్ చూపలేదు దాని తర్వాత బాబు కూడా ఎంపీగా పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు సో అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తన పక్కనే ఉండాలి రాష్ట్ర సమస్యల మీద ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద ఉండాలి అనే ఉద్దేశంతో అతనికి ఎమ్మెల్సీ అనేది ఇవ్వటం జరుగుతుంది ఎమ్మెల్సీ అనేది ఇప్పుడు రేపు ఎప్పుడైతే ఖాళీ అయ్యిద్దో మోస్ట్ ప్రాబబ్లీ రేపు మార్చి కల్లా వేకెన్సీ వచ్చేసింది దాంట్లో ఎమ్మెల్సీ ఇస్తారు అది 2 సంవత్సరాలు ఉంటుందా 3 సంవత్సరాలు ఉంటుందా ఒక 1 ఇయర్ ఉంటుందా ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏ విధంగా సమూచ స్థానం కల్పించాలి అనేది మళ్ళీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా చూస్తారు తప్ప ఏదో తెలుగుదేశంలో ఎమ్మెల్సీ రద్దు చేస్తా అన్నారు మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు ఇవన్నీ ఏంటంటే సిల్లీ రీజన్స్గా మనం భావించాలి ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఆ కుటుంబానికి మనం ఏ విధంగా రాజకీయంగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం ఏ విధంగా వాళ్ళని కుటుంబ సభ్యులాగా చూసుకుంటున్నాం అనేది చూడాలి తప్ప ఇక్కడ పదవ అనేది కాదు పదవ అనేది ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ ఇస్తున్నాం ఎమ్మెల్సీ అనేది 2 ఏళ్ళు ఉంటుందా 3 ఏళ్ళ లేదంటే అది వాళ్ళు రద్దు చేయడానికి పంపించినప్పటి వరకు ఏం డిసిషన్ తీసుకోలేదు కేంద్రం మేమైతే రద్దు చేయాలని ప్రపోజల్లో పెట్టాం రద్దు చేసిందాక అది ఉంటుంది దాని తర్వాత ఇంకొక పదవులు ఎక్కడో చోట అకామిడేట్ చేయడం జరుగుతుంది వెంకటరెడ్డి గారు మీరు ఇందాక చెప్పుకొచ్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అక్కడ సరైన ప్రాధాన్యత లభించకపోవడం కారణంగా వైఎస్సీపీ పార్టీకి వచ్చారని ఇప్పుడు కూడా అదే వాదన అని చెప్పేసి అనుకోవచ్చు కదా ఎందుకంటే మీరు అంటా ఉన్నవారు సుముఖత చూపించట్లేదు వాళ్ళ భార్య గారు కానీ కొడుకు గారు అని అందుకని ఎంపీ కాకోకుండా ఇంకొక విధంగా వాళ్ళకి సమర్చిస్తాను అక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా వాళ్ళని అలా విస్మరించినారని చెప్పేసి మీరు ఎలా భావిస్తారు వాళ్ళు ఏ పదవి అంటే మీరు అడిగిన సమాధానానికి చెప్పేటప్పటికి తెలుగుదేశం పార్టీకి అతను చాలా రోజులు సేవలు అందించాడు చాలా సంవత్సరాల పాటు సేవలు అందించాడు కానీ అతన్ని వాళ్ళు పట్టించుకోకపోవటం వల్ల అతను ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు అనేది అతను భావించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మంచి చేయగలడని అని అందరూ భావించి ఆ రోజు ఆయన పార్టీలోకి రావడం జరిగింది రాగానే ఎంపీ సీట్ ఇచ్చి అందరికంటే ఎక్కువ గౌరవించాం ఎంపీ సీట్ ఇచ్చాం 2 లక్షల పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అనివార్య పరిస్థితిలో వచ్చినటువంటి ఉప ఎన్నిక అయితే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఎంపీకి వెళ్ళడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపకపోవటం కారణాలు అదేవిధంగా వాళ్ళని జగన్ గారు ఏదైతే రాష్ట్ర సమస్యల మీద ఇక్కడ ఆయన దగ్గరలో పెట్టుకుందామనే ఆలోచనతో సో ఆయనకి మంచి ప్రాధాన్యత ఇవ్వడానికే ఎమ్మెల్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని ఏంటంటే ఏదో ఆ కుటుంబాన్ని దూరం చేసేటటువంటి ప్రక్రియ ఏదో డిస్టర్బెన్స్ చేసేటటువంటి ప్రక్రియ ఇట్లా ఏదైనా చిల్లర రాజకీయాలు చేస్తే ఏదో 4 ఓట్లు ఏమైనా పడతాయి అనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి ఉండేది కాబట్టి సహజంగా ఇటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు
సో ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఎలా చేస్తాడు, బల్లి దుర్గాప్రసాదరావు గారి కుటుంబానికి ఏ విధంగా అండగా ఉన్నారు, వాళ్ళే నిన్న స్వయాన వాళ్ళ అబ్బాయి చెప్పాడు మా ఒక కుటుంబ సభ్యులాగా జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారికి బాగున్నప్పటి నుంచి కంటిన్యూగా ఫోన్స్లో టచ్లో ఉండి ఏ అవసరమైనా కూడా పార్టీ నాయకులను పంపించి మాకు ఆయన అండగా కుటుంబ సభ్యులాగా నిలబడ్డాడని వాళ్ళ కుమారుడే చెప్పాడు. ఇంతకంటే ఇంకేమైనా ఉంటుందా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే చిల్లర రాజకీయాలు ఎందుకంటే దారుణంగా ఉంటాయి. ఎందుకంటే పిల్లనిచ్చిన మామకి వెనక కూర్చొని వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడికి, అటువంటి పార్టీలో ఉన్న వ్యక్తులకి, అతను అమ్మటి తిరుగుతున్న నాయకులకి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయటం తప్ప ఇంకేం తెలిసింది? సరే సరే, ఈ ఉప ఎన్నిక ఒకవేళ అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జరిగితే గెలుపు పైన మీకు ధీమా ఉందా? బీజేపీ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పుకొచ్చా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అయితే ఒక వాదన తీసుకొచ్చా ఉంది, ఏంటి ఈ ప్రభుత్వ ఆగడాలు నియంత్రిత పోగడాలు వెళ్ళాలంటే ఉప ఎన్నికలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపించారని చెప్పేసి, ఇంకా బీజేపీ పార్టీ చెప్పుకొచ్చా ఉంది ఇక్కడ గెలిచేది మేమే, మన దుబ్బాకలో గెలిచాం, ఇక్కడ తిరుపతిలో కూడా గెలిచి ఆంధ్రాలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 24లో మేమే అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితే ఇంకా కొందరు బీజేపీ నాయకులు చెప్పుకొస్తా ఉన్నారు కదా సోమవీరాజు గారు. ఒకటి, ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు కోసం ప్రయత్నిస్తున్నా తప్పులేదు, వాళ్ళు రకరకాలుగా స్టేట్మెంట్స్ ఇచ్చుకోవచ్చు, మేమే గెలుస్తామని చెప్తారు, ఇవన్నీ సహజంగా జరిగేటటువంటి మాటలు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే మీరు అన్న దుబ్బాకకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా డిఫరెన్స్ ఉంది. దుబ్బాకలో జరిగినటువంటి ఎన్నికలు భారతీయ జనతా పార్టీనో లేదంటే టీఆర్ఎస్ పార్టీకో జరిగినటువంటి ఎన్నిక కాదు. అక్కడ ఏదైతే రఘునందన్ రావు వర్సెస్ అక్కడ లోకల్ ఇష్యూ లోకల్ లీడర్ అనే కాన్సెప్ట్లో నడిచినప్పుడు రఘునందన్ రావు అనే వ్యక్తి రెండుసార్లు ఆల్రెడీ అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి వెన్నంట నడిచిన వ్యక్తి, దాని తర్వాత వాళ్ళ మధ్య అంతర్గత విభేదాలతో పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి రఘునందన్ రావు గారు రెండుసార్లు అదే దుబ్బాకలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, కంటిన్యూగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తి. అక్కడ ఏదైతే మరణించిన అది కూడా ఈ వైరస్ వల్ల జరిగినటువంటి మరణం. ఆ మరణం తర్వాత వాళ్ళ భార్య గారు అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి అప్పుడు రావటం. సో అక్కడ మనకు అభ్యర్థి ఎవరైతే ప్రజా సమస్యల మీద పోరాడతాడో ఆ అభ్యర్థికి అక్కడ మనం ఓటు వేయాలని చెప్పి ఇక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా రకరకాల వర్షంలో అతను అక్కడ గెలవటం జరిగింది. సో ఇక్కడ ఒక ఎన్నికల్లో గెలిచేస్తే ప్రతి ఎన్నికల్లో మేమే గెలుస్తామని అనుకుంటే అది చాలా పొరపాటు, అది ఏ రాజకీయ పార్టీకైనా. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక గురించి వద్దాం. తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మీరు అడిగిన దానికి ఏ మొహం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ తిరుపతిలో ఓట్లు అడగడానికి మళ్ళీ వచ్చిందని అడుగుతా ఉన్నా. ఇదే 2014లో ఇదే ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ఆ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవటం కోసం పైన వెంకన్న కింద నరేంద్ర మోడీ గారు మీటింగు, వెంకన్న సాక్షిగా అంటే వెంకన్న పాదాల సాక్షిగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి ఈరోజు ఆ మాటను పూర్తిగా విస్మరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి ఇదే భారతీయ జనతా పార్టీ ఏం మొహం పెట్టుకొని తిరుపతిలో ఓట్లు ఆడడానికి వచ్చింది? పోయినసారి వాళ్ళకి వచ్చింది 6వ ప్లేస్, అంటే 16,000 ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. అంటే మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 55% పైగా ఓటింగ్తో అక్కడ గెలిచింది, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఉంది, తర్వాత నోటా ఉన్నట్టు ఉంది 3వ ప్లేస్లో, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీఎస్పీ, 6th ప్లేస్ బీజేపీ ఉంది. మీరు 6th నుంచి 2nd కో 3rd కో రావడానికి ప్రయత్నం చేస్తే పర్వాలేదు, మేము గెలిచేస్తాం, మెడలు ఉంచేస్తాం, ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు అనేది గమనిస్తారు. ఇప్పుడు మేము అధికార పార్టీలో ఉన్నాం, ఈ ఎలక్షన్ దేనివల్ల వచ్చిందనేది ప్రజలు గమనిస్తారు, అధికార పార్టీ ఈ 17 నెలల నుంచి ఏం చేసిందనేది ప్రజలు గమనిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందేం చెప్పారు, ఆ చెప్పినటువంటివన్నీ చేసుకుంటా వెళ్ళారా లేదనేది కూడా ప్రజలు గమనిస్తారు, దాన్ని చూసి ఓట్లేస్తారు. సో దాన్ని మీరు రిఫరెండంగా తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. కాకపోతే ఉప ఎన్నికను రిఫరెండం అన్నాం అనుకోండి, ఎటు గెలిచేటటువంటి ఎన్నికనే రిఫరెండం అన్నారని చెప్పి వాళ్ళే మాట్లాడచ్చు. సో మేము దాన్ని కూడా అంటలా, ఇంకేదైనా ఎందుకంటే మాకు ధీమా ఉంది ఉప ఎన్నిక గెలుపు మీదే అని చెప్పేసి మొన్నటి వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. కారణం ఏంటి, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదిగో మాకు ఓట్లేస్తే మేమివన్నీ చేస్తామని చెప్పి మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ దుబ్బాక దగ్గర కూడా తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ గిట్లా చెప్పుకొచ్చింది 100,000 మెజార్టీ వచ్చేదని చెప్పేసి, చివరికి ఎన్నిక నాటికి వచ్చేసరికి ఒక ఓటుతో గెలిచినా గెలుపు గెలిపే అని చెప్పేసి అనేది. మీరు అన్నట్టు 3rd ప్లేస్లో ఉన్నటువంటి రఘునందనరావు ఏకంగా గెలుపుకు సాధ్యపడ్డాడు, అక్కడ 6th ప్లేస్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా గెలుపుకు సాధ్యపడదని చెప్పేసి, 2nd ప్లేస్లో ఉన్నటువంటి టీడీపీ గెలుపుకు సాధ్యపడదని ఎలా భావించగలుగుతారు? నేను ఇక్కడ మీకు చెప్పాను, అదే క్యాండిడేట్ ఇష్యూ ఒకటి చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అక్కడ కూడా హెల్త్ ఇష్యూస్తోనే క్యాండిడేట్ చనిపోవడం జరిగింది సోలిపేటి రామలింగారెడ్డి. రాజకీయ పరిస్థితులు వేరు ఉంటాయి, రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితులు వేరు, ఎన్నికకు ప్రాంతానికి పరిస్థితులు వేరు, క్యాండిడేట్ ని చూస్తారు, ఇవన్నీ పరిస్థితులు చూసిన తర్వాత ఇక్కడనే జరిగిన ఎన్నిక అనేది ఆ బేస్ మీద జరిగింది. ఇక్కడ పార్టీ పరంగా ఎన్నిక జరగల, పార్టీ పరంగా ఎన్నిక జరుగుంటే మీరు అన్నట్టు ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిచేది, పార్టీ పరంగా ఇక్కడ ఎన్నిక జరగల,
క్యాండిడేట్ వర్సెస్ క్యాండిడేట్ లాగా జరిగినటువంటి ఎన్నికల్లో రఘునందన్ రావు గారు గెలవడం జరిగింది. అదే మీకు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ జరిగి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ అనేది ఆ ఉప ఎన్నికల్లో గెలవదు. ఎందుకంటే ఏ ఉప ఎన్నికైనా అధికార పార్టీకి పెచ్చింగ్ ఉంటాయి. ఎందుకంటే నంద్యాల మీరు అంతకుముందు చూస్తున్నారు, వేరే ఉప ఎన్నికలు ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. ఎందుకంటే ఒక సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉంది, ఒక ఎన్నికలో ఏదైతే ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏదన్నా కారణాల వల్ల ఆ కుటుంబ సభ్యులకో లేదంటే ఆ పార్టీకో ఆ సీట్లు అనేది వదిలేస్తారు. పోటీ చేయడం అనేది ఎక్కడా లేదు. మేము అట్లానే అప్పుడు ఏదైతే నందిగామలో తంగిరాల ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు చనిపోతే మేము ఆ రోజు పోటీ పెట్టాల. తంగిరాల సౌమ్య గారిని అనౌన్స్ చేశారు వాళ్ళ క్యాండిడేట్, మేము ఆ రోజు పోటీ చేయమని చెప్పాం. అదేవిధంగా తిరుపతిలో కూడా బయలక్షణ ఆ రోజు వెంకటరమణ గారు చనిపోతే సుగుణమ్మ గారికి ఏదైతే టికెట్ వాళ్ళు ఇచ్చినప్పుడు మేము ఆ రోజు పోటీకి చేయలేదు. కానీ మేము నంద్యాల ఎలక్షన్లో పోటీ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఆ రోజు మా పార్టీ నుంచి ఫిరాయించి ఆ పార్టీలోకి వెళ్ళాను. మా పార్టీ సీట్ అది. సో ఆ రోజు మేము ఫిరాయింపులను ప్రోత్సహించారు వాళ్ళు. అట్లా మా పార్టీ అభ్యర్థి సీట్ అది, మా పార్టీ సీట్ కాబట్టి మేము ఆ రోజు పోటీ చేయడం. కరెక్షన్, యాక్చువల్గా నంద్యాలకు సంబంధించిన నాగిరెడ్డి గారి భార్య శోభానాగిరెడ్డి గారు చనిపోతే కూడా నాకు తెలిసి మీరు పెట్టలేదు. ఈ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది అక్కడక్కడ అధికార పార్టీ. శోభానాగిరెడ్డి గారు అప్పుడు ఆ రోజు మా పార్టీలోనే ఉన్నారు, వైఎస్ఆర్సీపీ. అయితే వాళ్ళ కూతురు గారిని ఇది కావడం జరిగింది. అంటే మాక్సిమం పెట్టరు. కానీ ఏంటంటే ఈరోజు దళితులకు మేమేదో చేస్తున్నామని చెప్పి చెప్పుకునేటటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మరి ఒక దళిత కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు కదా, సరే అది పార్టీకి సంబంధించినటువంటి సీటుని వాళ్ళు వాస్తవంగా అయితే పోటీ చేయకూడదు. కానీ మీకు తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఈరోజు ఒక కుటిలమైన రాజకీయం చేయడానికి ఆ పనబాక లక్ష్మీనామ బీజేపీలోకి వెళ్ళిపోతుందని చెప్పి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్న తరుణంలో పోటీకి సడన్గా అభ్యర్థిని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు అదే పనబాక లక్ష్మి గారు బయటకు వచ్చి నన్ను అనౌన్స్ చేశారు, థ్యాంక్స్ అని కానీ నేను పోటీ చేస్తున్నాను కానీ ఇప్పటి వరకు ఎక్కడా చెప్పకపోవడం కూడా మీరు ఇక్కడ గమనించాలి. ఒప్పుకున్నట్టున్నారంటారా వాళ్ళు? అసలు ఇప్పుడు ఒప్పుకుంది లేదు కూడా ఇప్పటి వరకు చెప్పలా. ఇప్పుడు ఒకటి క్యాండిడేట్ని అనౌన్స్ చేసినప్పుడు ఇప్పుడు నిన్నంది మా పార్టీ అందరితో చర్చించి ఆ కుటుంబ సభ్యులతో అందరితో మాట్లాడి వాళ్ళ ఇష్ట ప్రకారం మేము ఇంకొక అభ్యర్థిని ఎవరైతే అనుకున్నారో గురుమూర్తి గారు అని అభ్యర్థి, ఆయన అభ్యర్థిగా అనౌన్స్మెంట్. ఈయనకి ఆల్రెడీ ఎమ్మెల్సీ అని చెప్పి ఆయనే చెప్పారు, మాతో సంప్రదించారు అంటే ఇష్టంగానే వాళ్ళు మాట్లాడినటువంటి ఇది. ఇక్కడ చూస్తే మీకు క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా వచ్చి గురుమూర్తి గారికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేశారు కదా, దీని మీద కూడా ఒక విమర్శ ఉంది. వ్యక్తిగత ఫిజియోథెరపీ జగన్మోహన్ రెడ్డికి గురుమూర్తి గారు డాక్టర్ గారు ఆ కారణం చేతనే ఇవ్వడం జరిగింది. ఇతను ఆ ఎంపీకి ఫిట్ కాదు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కొరకు కృషి చేసినటువంటి వ్యక్తులకు ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో వాదనలు ఇచ్చి కోట్ల రూపాయలు వెచ్చించి మరి అంటే తనకు వ్యక్తిగతంగా మెడికల్ అయినా లేకపోతే లా అయినా ఇంకొక ఇతరత్ర ఏ విధంగా అయినా కృషి చేసిట ఐ మీన్ అండగా నిలిచుంటే వాళ్ళకి ఈరోజు అండగా నిలుస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పదవుల రూపేనా పైసల రూపేనా అని చెప్పేసి ఒక వాదన ఉంది కదా. ఇప్పుడు శర్మిలమ్మ పాదయాత్ర అప్పుడు కూడా ఇదే గురుమూర్తి గారు ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర డే వన్ నుంచి కంటిన్యూ అయిపోయేదాకా ఉన్నారు. పాదయాత్రలో సేవలు అందించారు. జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తే పార్టీకి అందించినట్టే కదా సేవలు. దాంట్లో మీరే అంటారు పార్టీలో ఉన్న వాళ్ళకి లేదు బయట ఎవరో తీసుకొని వచ్చి కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చారని చెప్పి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మళ్ళీ ఇదే తెలుగుదేశం పార్టీ ఆ విధంగా వాదన చెప్పింది. లేదు వీళ్ళమ్మటి సేవలు అందించిన వాళ్ళకి ఇస్తేనే ఇదిగో వీళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ఇవ్వలేదంటే ఇది ఏంటంటే సిల్లీ రీజన్స్ ఏదో ఒకటి చెప్పుకోవాలి వాళ్ళు. ఇప్పుడు జనాల్లోకి వెళ్ళాలంటే తెలుగుదేశం పార్టీకి ఏదో ఒకటి కావాలి. ఏం కావాలి? ఏదో ఒక బుర్ర జల్లే కార్యక్రమం కావాలి. వాళ్ళు ఇంకేం చెప్పుకోలేరు కదా. ఇదిగో ఈ అమ్మ ఒడి పథకంలో ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయి, లేదంటే ఇదిగో ఈ రైతు భరోసాలో ఇట్లా వస్తున్నాయి, లేదంటే ఇంకా దీంట్లో ఇదిగో ఈ పథకాన్ని ఇలా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండిద్ది, ఇట్లా ఏదన్నా ఒక సలహా ఇచ్చింది. 17 నెలల్లో తెలుగుదేశం పార్టీ ఒక సలహా ఇచ్చింది, మీరు ఎక్కడ చూసారా? ప్రతిపక్ష నాయకుడిగా ఒక సలహా మీరు చెప్పండి. ఇచ్చింది ఇదిగో ఫలానా దీంట్లో ఇది ఉందని చెప్పి ఇచ్చిన దాఖలాలు మీరు చెప్పండి. నిత్యం బుర్ర జల్లటం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు ఏదన్నా పథకం స్టార్ట్ చేస్తుంటే ఈరోజే వాళ్ళకి సంబంధించినటువంటి కుల పత్రికలోనో వాళ్ళకి సంబంధించినటువంటి కుల మీడియాలోనో రకరకాలుగా వడ్డించి వార్తలు రాయటం తప్ప ఇంక వాళ్ళకి అంతకంటే ఏం చేయగలరు? 9 నెలలు అవుతుంది దాదాపుగా హైదరాబాద్లో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు. హైదరాబాద్ మన రాష్ట్రం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండి 9 నెలల నుంచి జూమ్లో రాజకీయాలు చేస్తూ ఉన్నాడంటే ఇంకా ఆ పార్టీ గురించి మనం ఇంకా పెద్దగా డిస్కస్ చేయాల్సిన అంశం ఏమైనా ఉంటుందని భావిస్తున్నారా? గతంలో మీ ప్రతిపక్ష ఇప్పుడు ఇప్పుడు అధికార పార్టీ నాయకుడిగా లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉండి హైదరాబాద్ నుంచి చాలా వరకు తన కార్యకలాపాలు సాధించడం జరిగింది. చివరగా లాస్ట్ ఒక ఎన్నిక జరుగుతుందనగా 1.5 ఇయర్ 1 ఇయర్ ముందర మాత్రమే అమరావతిలో ఇల్లు కట్టుకొని ఐ మీన్ ఇప్పుడు అయితే రాజధానిగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇల్లు కట్టుకొని రావడం జరిగింది. ఆ అంశాన్ని పక్కన పెడతాం. దాన్ని కూడా మీకు కంటిన్యూ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో నివాసం ఉన్నా కూడా కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్నింగ్ వెళ్తే ఒకవేళ ఈవినింగ్ వచ్చేటట్టయినా డైలీ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా ప్రజా సమస్యలు ఉన్నా వెళ్ళి వచ్చేవాళ్ళు తప్ప 9 నెలలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చోవడం కనీసం ఒక కంటిన్యూగా వారం కూడా ఎప్పుడు ఇంట్లో ఉన్న దాఖలాలు అయితే ఎప్పుడు లేవు కంటే ఒకసారి చెక్ చేసుకోండి.
సరే చూద్దాం సార్ ఆ అంశానికి ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి పెద్దగా ఎత్తున వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్ కమిషనర్ గారేమో కండక్ట్ చేయాలని చెప్పేసి కొడాలి నాని గారేమో దుర్భాషలాడుతూ ఉన్నారని చెప్పేసి గవర్నర్ గారికి ఫిర్యాదు. రీసెంట్గా గవర్నర్ని మన ఎలక్షన్ కమిషనర్ గారిని ఢిల్లీకి కూడా రమ్మని చెప్పేసి పిలుపు వచ్చిందని చెప్పేసి వింటా ఉన్నాం. ఏంటి మీ మంత్రులు అంటే ఐ మీన్ చట్టసభలకు ఉన్నతంగా ఉండాల్సిన చట్టసభకు సభ్యులు వ్యక్తులు ఎగ్జిక్యూటివ్ బాడీస్లో ఉన్నటువంటి వ్యక్తులు స్థాయిని దిగజారి మాట్లాడుతూ ఉన్నారని అభిప్రాయపడుతున్నారు కదా ప్రజలు కానీ మిమ్మల్ని విమర్శించేటోళ్ళు కానీ మంత్రి. కొడాల నాన్నగారు మాట్లాడిందంటే మాకైతే ఏం తప్పనిపించలే. ఎందుకంటున్నాను ఆ మాట అంటే కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి మారదు అన్నారు. సహజంగా జరుగుతూ ఉంది కాబట్టి అదే ఆయన చెప్పారు. దాంట్లో తప్పెట్లయింది? యాజ్ ఏ ఆంధ్ర పౌరుడిగా మీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ని నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించగలడని మీరు భావిస్తున్నారా? సూటిగా నేను మిమ్మల్ని రివర్స్లో అడుగుతున్నా. ఎందుకు నేను ఆ మాట అన్నాను, ఒక ఎన్నికల కమిషనర్కి ఉండాల్సినటువంటి ఆ క్వాలిటీస్ అతనిలో ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఒక ఎన్నికల కమిషనర్ ఈ భారతదేశ చరిత్రలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఎన్నికల కమిషనర్గా ఇంకెవరైనా అసలు వ్యవహరించిన దాఖలాలు మీరు ఎప్పుడన్నా చూసారా? అంటే ఇవన్నీ ఎందుకు అడుగుతానా అంటే ఎన్నికల కమిషనర్, ఎన్నికల వ్యవస్థ, ఇది ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం. ఆ ఓటు ద్వారానే ఈరోజు మనం ఎవరినైనా ఎన్నుకునేది. అటువంటి ఆ ఓటు ద్వారా జరిగేటటువంటి ఆ ఎన్నికల ప్రక్రియలో ఆ ఎన్నికలను నిర్వహించేటటువంటి వ్యక్తి రాజకీయ పార్టీలతో సంబంధాలు కొనసాగించకూడదు, ఒక రాజకీయ పార్టీ నాయకుడితో పర్సనల్గా కలవకూడదు, ఒక రాజకీయ పార్టీకి ఫేవర్గా మాట్లాడకూడదు, ఒక ప్రభుత్వాన్ని ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం అని కూడా అనకూడదు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి నెల నుంచి ఇప్పుడు దాకా మీరు చూస్తూ ఉంటే ఒక రాజకీయ నాయకుడు అనిపించాడా, ఎన్నికల కమిషనర్ అనిపించాడా? సూటిగా అడుగుతా ఉన్నా. మాకైతే యాజ్ ఏ నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానో నాయకుడిగా కాకుండా జనరల్గా మనం ఎన్ని జరుగుతున్న పరిణామాలు గమనించినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక కక్ష్యపూరితంగా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికో లేదంటే ఈ ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రాపగాండం చేయడానికో పదే పదే పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాడు అనేది స్పష్టంగా కనపడుతున్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తిని మా కొడాల నానిగారు అన్న దాంట్లో తప్పెట్లయిద్దని నేను అడుగుతున్నాను సూటిగా. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు నిష్పక్షపాతంగా ఉండాల్సిన వ్యక్తి నిష్పక్షపాతంగా ఉండట్లేడు, తన బాధ్యతలను సరిగ్గా విస్మరించట్లేదు, పార్టీలతో సంబంధాలు మెయింటైన్ చేస్తాను అన్నాడు. చట్టసభలోకి వెళ్ళేటటువంటి వ్యక్తులు మాట్లాడాల్సిన భాష మాట్లాడుతూ ఉన్నారా, వేషధారణ అలా ఉంటా ఉందా? అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, నాట్ ఓన్లీ టీడీపీ, నాట్ ఓన్లీ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆర్ బీజేపీ, ఆల్ పార్టీస్లో కూడా అంటే ఒక అధికారిని సరే ఆ అధికారి మీరు ఆ విధంగా సరిగా తన విధి నిర్వహణ చేయలేకపోతే మీరు తను ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పుడు మీరుతో సఖ్యతనే ఉంది కదా బీజేపీ పార్టీ. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఏకపక్షంగా ఎన్నికల కమిషనర్ కూడా తీసుకోవడానికి ఉండదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎవరో తెలుగుదేశం వాళ్ళు రద్దు చేయమనగానే రద్దు చేయడానికి, తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్స్ ఆపేయమనగానే ఆపేసినంత ఈజీ కాదు రద్దు చేయటం అనేది. రద్దు చేయడానికి రీజన్స్ ఉండాలి. ఏదైనా ఒక చోట రెండు చోట్ల నీకు ఏదైనా జరిగినట్టు కనిపిస్తే దాని మీద ఆధారాలు ఉంటే దాని వరకు రద్దు చేయడానికి ఉంటుంది. మొత్తం ఏకగ్రీవమైన అని రద్దు చేసేస్తాను వాళ్ళు చెప్పారని అంటే ఇది పాజిబుల్ అయ్యే అంశం కాదు. రెండో దానికి వచ్చేటప్పటికి ఏంటంటే అనానమస్ అవ్వటం అనేది ఎట్లా ఉంటుందంటే ఇది స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు అనేది అనానమస్ అవ్వు. ఎందుకంటే అక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో పాటించి మళ్ళీ నామినేషన్లు వేస్తారు, మళ్ళీ పోటీ జరిగిద్ది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే లిమిటెడ్గా ఇప్పుడు మీకు ఒక ఎంపీటీసీ స్థానం ఉంది, దాంట్లో ఎన్నో 1500 ఓటింగో 2000 ఓటింగో ఏదైతే ఓటింగ్ ఉంటుంది, ఆ ఓటింగ్ ప్రకారం అక్కడ ఎవరైతే అభ్యర్థిని బట్టి కూడా కొన్ని చోట్ల పార్టీని బట్టి కొన్ని చోట్ల అభ్యర్థిని బట్టి అనానమస్ చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలు ఏదైతే జరిగిందో అప్పుడు తెలుగుదేశం కొన్ని అనానమస్ అయింది, ఆ రోజు వైసీపీ కొన్ని అనానమస్ అయింది, కొన్ని కాంగ్రెస్ పార్టీ అనానమస్ అయింది. అంటే అప్పుడు ఏకగ్రీవాలు అయినాయి కాబట్టి అప్పుడు కూడా ఇట్లానే బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నట్టు అయిద్దా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని చోట్ల ఏకగ్రీవమైంది. 100% ఆ రోజు జరిగినాయి, ఏకగ్రీవాలు అయిపోయినాయి, ఆల్రెడీ ఏకగ్రీవాలు అయిపోయినాయి. అవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కూడా అనౌన్స్ చేశాడు ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏదైతే మిగిలిన స్థానాలకు సంబంధించి ఎన్నిక జరిగింది, ఆ ఎన్నిక మేము రెడీగానే ఉన్నాం, బట్ ఇక నిర్వహించాల్సినటువంటి యంత్రాంగం రెడీగా ఉండాలి కదా. ఓ పక్క ఏదైతే ఈ వైరస్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఈ దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా వైద్య అధికారులు, అదేవిధంగా పోలీసు యంత్రాంగం వీటి మీద పూర్తిగా నిమగ్నం అయ్యి ఎక్కడ రెగ్యులర్గా కేసులు వస్తున్నాయి అవన్నీ చూస్తే ఆ వర్క్లో ఉంది. వర్క్లో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టాలి అన్నప్పుడు యంత్రాంగం రెడీగా లేదు. యంత్రాంగం ఎప్పుడు రెడీ అయితే అప్పుడు వచ్చే నెల రెడీ అయితే వచ్చే నెలలో ఎన్నికలు పెడతానికి ఎన్నికలకు మేము రెడీ ఎప్పుడైనా రెడీగానే ఉన్నాం. సో దాన్ని ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని
ఆల్రెడీ ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన కార్యదర్శి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి నీలం సాహ్ని గారు ఈ 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పారు సరే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు కొద్ది టైం తీసుకొని మేము చెప్తాము అని అయినా ఎవరి డెసిషన్ కూడా నువ్వు కన్సిడర్ చేయకుండా నేను ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతా నేను కోర్టుకి వెళ్తా హైదరాబాద్లో పార్క్ అయ్యే తోటల బిల్లులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నరసింహ లేదా వెంకటరెడ్డి కట్టిన పన్నుల నుంచి కూడా వాడుకుంటా నేను నా ఇష్టం వచ్చినట్లు లాయర్లను పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కట్టేటటువంటి పన్నుల డబ్బుల్ని నేను ఇష్టం వచ్చినట్లు లాయర్లకు ఇస్తానంటే ఇంకా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి ఇంతకంటే నేను ఏమైనా ఎక్కువ చెప్పాల్సినంత లేదు ప్రజలకు తెలుసు కాబట్టి ఎంతకంటే ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం దాని గురించి స్థానిక సంస్థలు ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయనేది ఒకసారి ఏపీ రాజకీయాల నుంచి మన తెలంగాణ రాజకీయాలు జిహెచ్ఎంసీ జరుగుతూ ఉన్నాయి ఈ అంశాల మీదకి వస్తాగిన సో మీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయట్లేదు జిహెచ్ఎంసీకి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అక్కడ మీ ప్రతిపక్షం ఇక్కడ ఉన్నటువంటి ఇంకా కొన్ని ప్రతిపక్షాలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చడానికి వైఎస్ఆర్కి సంబంధించిన అభిమానుల నుంచి ఆ ఫేవర్గా ఉన్న ఓట్ బ్యాంక్ అంతా టీఆర్ఎస్ పార్టీకి మలచడానికి పోటీ పెట్టట్లేదు ఆడ 101 సీట్లు వచ్చి లేకపోతే అంత బలం ఉందనుకున్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఆంధ్రాకు సంబంధించిన సెటిలర్లు అయితే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి నివసించే వాళ్ళు చాలా ఎక్కువ కదా మళ్ళీ ఎందుకు జంకుతా ఉన్నారో జిహెచ్ఎంసీలో పోటీ చేయడానికి అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది కదా సార్ ఒకటి మేము ఈ ఎన్నికల్లో కాదు ఏదైతే అంతకుముందు 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు 2014 రాష్ట్రం విడిపోక ముందు ఏదైతే జరిగినటువంటి ఎన్నికలన్నింటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది ఈవెన్ బై ఎలక్షన్స్ మా పార్టీ నుంచి వచ్చినటువంటి కొండా సురేఖ గారు కానీ ఇట్లా మా పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాజీనామా చేసినప్పుడు దాంట్లో ఎన్నికలు జరిగినాయి మేము ఎన్నికలను ఫేస్ చేసాం దాని తర్వాత రాష్ట్రం విడిపోయినప్పుడు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏదైతే ఉందో 2014 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేయడం జరిగింది ఖమ్మంలో 3 అసెంబ్లీ స్థానాలని ఒక పార్లమెంట్ స్థానాన్ని కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది దాని తర్వాత ఏదైతే 2014 తర్వాత అంటే ఈ గడిచిన 6 సంవత్సరాల్లో తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కానీ తెలంగాణలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ ఎక్కడ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ మేము పోటీ చేయలేదు అది ఈరోజు కాదు మేము గడిచిన 6 సంవత్సరాల నుంచి మేము పోటీ చేయలేదు మా నాయకుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఒక ఛానల్ అడిగిన ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎస్ ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉండేవారు కదా నేను పోటీ పెడితే ఈ రాజగోపాల్ రెడ్డి 7 ఉండేవాడు నేను ఇదే నల్గొండలో నాకు సంబంధించిన బాగానే ఉంది హైదరాబాద్లో కూడా ఉంది కానీ ఎలక్షన్కు ఇక్కడ నేను పూర్తిగా వీళ్ళ సమస్యల మీద మాట్లాడలేదు ఆ కారణం చేతనే పెట్టట్లేదని చెప్పి చెప్పుకోస్తా ఉన్నాడు కానీ అంత మద్దతు ఉంది 101 సీట్లతో గెలిచిన వ్యక్తి ఇక్కడ తెలంగాణ అంటే ఇక్కడ పోటీ అనేది మీరైనా చేయొచ్చు నేనైనా చేయొచ్చు ఇంకొకలైనా చేయొచ్చు ఒక 20 మంది ఇండిపెండెంట్లు వేస్తారు పోటీ చేయటం అనేది ఇక్కడ రీజన్ కాదు మనం ఈ ప్రాంత సమస్యల మీద ఈ ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ మీద ఒక రాజకీయ పార్టీగా రియాక్ట్ అయ్యి మనం అప్పుడు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వెళ్తే అది ఏ రాజకీయ పార్టీకైనా ధర్మంగా ఉంటుంది ఈరోజు మీరు అన్న తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది ఏం చేశారని తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందండి ఎన్నికల్లో డెవలప్మెంట్ అంతా తెలుగుదేశమే చేసిందని ఒక తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి వాదన ఏం డెవలప్మెంట్ అండి హైదరాబాద్లో అంటే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాయని చంద్రబాబు నాయుడు అంతే ఇదేనా డెవలప్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగ సమస్యని పాలతోలే కార్యక్రమం చేపట్టాను ఇవన్నీ ప్రజలు కనుక సార్ ఒక తెలుగులో ఒక సామెత ఉంది చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాళ్ళు ఎదురాళ్ళంట ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిస్థితి అట్లానే ఉంది చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా వినాల్సినటువంటి పరిస్థితులకు ఏర్పడిపోయింది ఎందుకంటే ఆయన వినకపోయినా కూడా రోజు వాళ్ళకి టార్చర్ పెడతా ఉంటాడు జూమ్లోనో లేదంటే ఈ టెలికాన్ఫరెన్స్లో పెట్టి ఏదో సోచ్ చెప్తా హైదరాబాదు నగరానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం ఏదైతే ఇప్పుడు చెప్తున్నటువంటి ఐటీ ఈ ఐటీ రంగం హైదరాబాద్కు రావడానికి ప్రధానమైన కారణం ఆ రోజు ఉన్నటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఏదైతే రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో ఆ రోజు 1992లో మే నెల అనుకుంటా 1992 మేలో ఏదైతే సైబర్ టవర్స్కి సంబంధించి శంకుస్థాపన చేసి 44.5 కోట్ల రూపాయలు దానికి కేటాయించి ఆల్రెడీ 200 కంపెనీలతో ఆ రోజు ఆల్రెడీ వాళ్ళందరితో మాట్లాడి హైదరాబాద్ రమ్మని ఇక్కడ ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయాలని చెప్పి శ్రీకారం చుట్టింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈరోజు సైబర్ టవర్స్ నేనే కట్టానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తర్వాత 6 నెలలు ఆయన దిగిపోవటం తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రామారావు గారు గెలవటం ఆయనకు వెన్నుపోటు పెట్టి చంద్రబాబు నాయుడు గారు దాన్ని లాక్కోవటం దాని తర్వాత కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మీరందరూ లెక్కలు నేను చెప్తాను దానికి సంబంధించిన ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఐటీ రంగానికి హైదరాబాద్లో
రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారనేది తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 8% వృద్ధి రేట్ అనేది ఐటీ ఇండస్ట్రీలో ఉంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని 14% తీసుకెళ్ళినటువంటి గంత ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారిది. ఐటీ కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో 909 ఇక్కడ హైదరాబాద్లో ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినాక 5,584 కంపెనీలని కేవలం 5 తీసుకొని వచ్చి 2,494 కంపెనీలుగా చేసినటువంటి గంత ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఐటీ ఇండస్ట్రీలో 85,945 ఉద్యోగాలు వస్తే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు 264,375 ఉద్యోగాలని హైదరాబాద్కి ఐటీ ఇండస్ట్రీ ద్వారా తీసుకొచ్చినటువంటి గంత ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారిది. ఐటీ పెట్టుబడుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 3,533 కోట్లు వస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 13,250 కోట్లు వచ్చింది. ఐటీ ఎగుమతుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5,025 కోట్లు ఎగుమతులు జరిగితే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 33,482 కోట్లు అని దీన్ని డెవలప్ చేశారని అంటారా? నేనేది ఏది ప్రపంచానికి పాఠాలు చెప్పా, హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టా, పివి సింధుకు బ్యాడ్మింటన్ నేర్పా, మిమ్మల్ని నన్ను ఎడగొచ్చాను ఇంటర్వ్యూ చేయించడానికి చంద్రబాబు నాయుడే కారణం, భారతరత్న అవార్డు అంబేద్కర్ గారికి ఇప్పించింది నేనే, అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించింది నేనే, ఈ సొల్లు కబుర్లు ఈ పోస్కోలు కబుర్లు చెప్పుకోవడానికి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఖాళీగా ఉంటారు, వాళ్ళు వింటారేమో తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎవరు వినడానికి రెడీగా లేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 1400 నుంచి 1500 పరిశ్రమలు ఇక్కడికి వచ్చినాయని చెప్పి చెప్పడం కానీ జరిగింది. దీనికి ఒకసారి నేను జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీ అధ్యక్షుడి గారితో మాట్లాడేటప్పుడు అభివృద్ధి అనేది నిరంతరం సాగించాలి, ఇరెస్పెక్టివ్ ఆఫ్ పోటీస్ ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తులు గతంలో తీసుకొచ్చిన వాటిని ఇంకా అలానే కొనసాగించితే ఇంకా వృద్ధి రేటు సాగుతుంది, లేకపోతే ఇంకా పరిశ్రమలు వచ్చాయి, వాటిని నిరోధించకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాటిని నివారించుతా ఉన్నాడు, అట్లా చేయకూడదు. ఒక వచ్చిన నిమిషం, చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన వాటిని కొనసాగించాడు, తద్వారా రాష్ట్రం ఇంకా ఎక్కువ వృద్ధి రేటు సాధించింది, పరిశ్రమలు తీసుకొచ్చిన అవి ఇంకా ఇది చేయడం జరిగింది. తద్వారా మీరన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తీసుకొచ్చి వాటిని క్యాన్సిల్ చేసి ఎక్కకుండా వాటిని కొనసాగించడం కారణం చేత ఆ పరిశ్రమలు 900 రాజశేఖర్ రెడ్డి గారు 900 కాస్త 1500 అట్లా ఈ పరంపర కొనసాగుతుంది కాబట్టి ఆ 900 నుంచి ఆ తర్వాత 5 సంవత్సరాలు 1500 పరిశ్రమలు 8% నుంచి 14% వృద్ధి రేటు అది కొనసాగుతూ ఉంటుంది, అది పెరుగుతుంది. అలాంటి మీరు అన్నట్టు మేము అభివృద్ధి కార్యక్రమాలను ఏం అడ్డుకున్నామండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఏంటి పడుకున్నట్టుగా ఇడ్లీ పాత్ర ఆకారంలో ఉండే గ్రాఫిక్స్ని, అదేవిధంగా 9 నవనగరాలను ఎక్కడొకటి గ్రాఫిక్స్లో చూపించినాయి, ఇవి మేము అడ్డుకున్నట్ట. ఏం అడ్డుకున్నామండి? ఏం కంపెనీ మేము వచ్చినాక వెళ్ళిపోయిందో ఒకటి చెప్పండి. మేము వచ్చినాక ఇదిగో ఈ అభివృద్ధి చంద్రబాబు నాయుడు అనే అతను ఈ 5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి 2018 వరకు ఇదిగో ఈ అభివృద్ధి కార్యక్రమం చేశాడు, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక తీసేశారని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏదో పచ్చ మీడియా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పిచ్చి పిచ్చి రాతలు రాస్తా అది పోయింది ఇది పోయింది. ఏమన్నా అమరావతిలో ఉంటే మీరు అన్నట్టుగా అభివృద్ధి జరగలేదు అనుకోవచ్చు. వాళ్ళు కట్టింది 3 టెంపరీ బిల్డింగ్లు, ఏమన్నా కూల్చాం ఆ బిల్డింగ్ని? ప్రజావేదికను కూల్చాం. దేనికి కూల్చాం? అది అక్రమ అవినీతి కట్టడం, నదీ పరివాహ చట్టాన్ని ఉల్లంఘించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అటువంటి కట్టడాలను ప్రోత్సహించాడు కాబట్టి అటువంటి ఉండకూడదు, అటువంటి కట్టడాలు ఇంకెవరో కట్టడానికి వీల్లేదని చెప్పి ఒక ఆదర్శంగా ఉండటం కోసం దాన్ని రిమూవ్ చేసాం. అది తప్ప ఏం చేసామండి? కూల్చాం. మేము వచ్చిన తర్వాత 39 భారీ మధ్య తరహా పరిశ్రమలు వచ్చినాయి, 35,000 మందికి ఉపాధి కల్పించాం, 1,470 ఎకరాలు ఏపీఐసీసీ ల్యాండ్ ద్వారా ఏదైతే చిన్న చిన్న పరిశ్రమలకు కేటాయించున్నామో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు మేము వచ్చిన తర్వాత ప్రోత్సాహాలందించాం. మీరు హయాంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీల్ని పెండింగ్ పెడితే మేము వచ్చినాక వాటి అన్నింటినీ ఇచ్చాము. ఇవన్నీ మీరు అన్ని పెండింగ్లో పెట్టుకున్నట్టంటే ఒక్కొక్కటి షార్ట్అవుట్ చేసుకుంటా వస్తూ ఉంటే ఏందో 2 పేపర్లు ఉన్నాయి, 2-3 ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టం చాలా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు పోతూ ఉన్నాయని చెప్పేసి అనే వాదన అయితే పచ్చిపోతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ కియా పోతుంది, కియా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తే వాళ్ళు ఇంకో ప్లాంట్ పక్కన ఇంకోటి కడతా ఉంటే ఇటువంటి తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాలు ఈ విధంగా ఉంటాయి. అదానీ పోయింది, అంబానీ పోయాడు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎక్కడికి పోలే, ఇంకెక్కువ పెట్టుబడులు పెడతా ఉన్నారు వాళ్ళు వచ్చి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు వృద్ధి రేటు చూస్తూ ఉంటే, డెవలప్మెంట్ కానీ లేదా ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ చూస్తూ ఉంటే, వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రోత్సాహాలు చూస్తూ ఉంటే ఈరోజు మిగిలిన రాష్ట్రాల కంటే మన రాష్ట్రానికి రావడానికి ఎక్కువ సుముఖత చూపుతూ ఉన్నారు. ఆల్రెడీ వచ్చినవి ఏమిటటువంటి 18 నెలలు చంద్రబాబు నాయుడు గారు లాగా పేపర్లో సమ్మిట్లను చూపించి విశాఖపట్నంలో 5 ఏళ్ల పాటు సమ్మిట్లు చేశాము, 100,000 కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పి చూపించి కనీసం 30,000 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడులు రాలేదు, వచ్చినాయి కూడా పెట్టలేదు. ఈ భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు అంత నీచుడు ఇంకోడు ఉన్నాడా? పొద్దున పొడి చెప్పిన మాట మధ్యాహ్నం మాట్లాడతాడా? మళ్ళీ సాయంత్రం ఇంకో మాట మాట్లాడతాడు? మళ్ళీ 3 వదిలేసి తెల్లారు ఇంకోటి మాట్లాడతాడు కదా? పచ్చి అబద్ధాల కోరు, పచ్చి దగాకోరు ఈ రాష్ట్రంలో ఎవరున్నా ఈ దేశంలో ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు.
రాజకీయ స్వార్థం, ఆ రాజకీయాల్లో ఆ పదవుల మీద స్వార్థంతో ఆ దోచుకోవడం కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. మనీతో మగవతో పాలిటిక్స్ చేసేటటువంటి నీచుడు ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఉండడు, కేవలం చంద్రబాబు నాయుడు ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి నీచమైన రాజకీయాలు అతనికి చేయటం అలవాటు. నిజంగా అతని గురించి మనం అసలు డిస్కస్ చేసుకోవాలంటేనే అసహ్యమైనటువంటి రాజకీయ నాయకుడు అంటే కూడా చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ మంది మాగబలాన్ని, వాళ్ళకి సంబంధించినటువంటి కుల పెద్దల్ని బాగు చేసే కార్యక్రమం చేశాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ ఒక్కరోజు బాగు చేసే కార్యక్రమం చేయాల. దానికి ఎగ్జాంపుల్ మొన్న 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి అప్పులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి దానికి ఎగ్జాంపుల్. సరే సరే, ఇక ఈ జనసేన పార్టీ బీజేపీ పార్టీకి పొత్తు జిహెచ్ఎంసీ కారణించేది. యాక్చువల్గా 3 రోజుల కిందటనే పోటీ చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అడగడం జరిగింది. 3 రోజుల తదనంతరం సమిష్టి ప్రయోజనాల దృష్ట్యా, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చామన్న జనసేన సైనికులంతా కూడా బీజేపీ పార్టీకి అండగా నిలబడరు, వాళ్ళ అభ్యర్థులు గెలుపు కొరకు కృషి చేయరని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కదా, దీని మీద ఎలా స్పందిస్తారు? సార్, ఒక మనిషికి క్యారెక్టర్ ఉండాలి. ఒక మనిషి నేతను అసలు మనం ఏం చేస్తున్నామో కనీసం అవగాహన ఉండాలి. అసలు మనం ఏంటి అనేది ఒకటి ఉండాలి. పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. అతను నాకు సినిమాలో చాలాసార్లు చెప్తాడు, నాకు తిక్క ఉంది, దీనికి ఒక పెద్ద లెక్క ఉంది అని. నిజంగా అతనికి తిక్కగా ఉంది, దానికి పెద్ద లెక్క కూడా ఉంది. ఏం తిక్క అంటే, ఇంతే రోజుకో రాజకీయ పార్టీతో సమావేశం చేయటం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ లెక్కలు సరిపోయినాక మళ్ళీ సైలెంట్గా ఉండటం, వాళ్ళ అమ్మడి తిరిగే వాళ్ళందరూ నాశనం అయిపోవటం. పాపం, నిజంగా జనసేనకి బ్యానర్లు కట్టినటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ని అభిమానించినటువంటి, ఈరోజు ఏదైతే లక్షలాది మంది ఉన్నారో వాళ్ళందరి జీవితాలని సర్వనాశనం చేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఎవడు పోటీ చేయమన్నాడు నిన్ను? నువ్వు అంతకుముందు ఏం చెప్పావు? ప్రజారాజ్యం పార్టీ, యువరాజ్యం అధ్యక్షుడివి, కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచెలు ఓడదీసి ఓడదీస్తే అంతా అని అదే కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచెలో దూరి 5 ఏళ్ళు నిద్రపోయావు కదా. మళ్ళీ 2014 అప్పుడు మళ్ళీ బయటకు వచ్చావు కదా. నేను ప్రత్యేకంగా జనాల కోసం పెద్ద సేనను ఏర్పాటు చేస్తున్నాను, అను మీరందరూ నాతో వచ్చేసేయండి అని చెప్పి జనసేన అని చెప్పావు కదా. ఓ రాజకీయ పార్టీ ఉన్నప్పుడు కనీసం పోటీ చేస్తారు కదా ఎవరన్నా. నువ్వు హోల్సేల్గా తెలుగుదేశం బీజేపీ నువ్వు కలిసి మద్దతుగా వెళ్తున్నావు అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర కొన్ని కోట్ల రూపాయల ప్యాకేజీలు తీసుకొని పోటీ చేయకుండా మద్దతు ఇచ్చావు కదా. నువ్వు ఇచ్చినప్పుడు నువ్వేం చెప్పావు? మీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి ఒక్క హామీకి నాది బాధ్యత అని చెప్పావు కదా. మరి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించావా? చివరి 4 ఏళ్ళు అయిపోయినాక బయటకు వచ్చాయని చెప్పి మళ్ళీ 4 రాజకీయ పార్టీలతో, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, ఇండైరెక్ట్గా మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లోనే మళ్ళీ బయటకు వెళ్ళాడు. అయిపోయింది, మళ్ళీ ఎన్నికలు అయిపోయినాయి, నీకు వచ్చింది ఒక సీటు, నువ్వే 2 చోట్ల ఓడిపోయావంటే ఇంక నువ్వు రాజకీయ పార్టీ అధ్యక్షుడు పెట్టవుతావు. అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీతో పొత్తు. మళ్ళీ మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి నేను మా జనసేన కార్యకర్తలందరూ అడుగుతున్నారు పోటీ చేయమని చెప్పి, సో నేను ఇండివిజువల్గా పోటీ చేస్తున్నా అని చెప్పి కొంతమందికి అనౌన్స్ చేస్తున్నా అని చెప్పి మీరు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తూ ఉండాలి. ఫేస్బుక్ పేజ్లోకి వెళ్తే జనసేన అభ్యర్థులు జాబితా విడుదల చేస్తున్నామని చెప్పి కొద్దిసేపట్లో విడుదలని కూడా చేశారు. ఇటువంటివన్నీ నువ్వు చేసి ఈరోజు మళ్ళీ హోల్సేల్గా ఏ కారణం చూపకుండా డైరెక్ట్గా వెళ్ళి బీజేపీతో మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి నేను ఏకపక్షంగా మద్దతిస్తున్నా అంటే, నువ్వు పోటీ చేయాలనుకున్నప్పుడు పొత్తు అన్నప్పుడు ఆ పొత్తు ధర్మం ఎలా ఉండిద్ది? నువ్వు కొన్ని సీట్లు పోటీ చేస్తారు, వాళ్ళు కొన్ని సీట్లు పోటీ చేస్తారు. నీకు బలం లేదనుకో, నువ్వు కనీసం 10% సీట్లైనా పోటీ చేస్తారు కదా. 90% వాళ్ళు చేసినా అంటే నువ్వు ఎనానమస్గా ఒక ఎట్లా ఉందంటే ఒక రాజకీయ పార్టీ అని చెప్పుకోవడానికే ఆ కార్యకర్తలు ఈరోజు అవమానపడిపోతా ఉన్నారు. మేము పవన్ కళ్యాణ్ అమ్మట తిరిగాము అని చెప్పి ఆ కార్యకర్తలు ఈరోజు చెప్పుకోవాలంటే వాళ్ళకే సిగ్గేస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే నాయకుడు చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడతాడో సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఇప్పుడున్న మాట మళ్ళీ సాయంత్రం అనుకుంటల్లా, ఇప్పుడు నువ్వు పోటీ చేస్తానో ఇప్పుడు నేను చేయనన్నా, మళ్ళీ నీ మనసు మారిందనుకో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సపరేట్గా ఇంకో పార్టీతో వెళ్తానంట. ఒక స్టాండ్ ఉండాలి కదా. నువ్వు ఆ పార్టీతో ఈ పార్టీతో ఊడిగం చేయడం కోసం నీ కార్యకర్తలు నీ అభిమానులందరూ కూడా వెళ్ళి ఊడిగం చేయాలా? అంటే నువ్వు కార్యకర్తల్ని నీ అభిమానుల రెక్కల కష్టాన్ని వాళ్ళు నీ కోసం పడుతున్నటువంటి వ్యయ ప్రయాసలందరినీ ఆ ప్రయాసాలన్నింటినీ ఈరోజు నువ్వు పాడు చేసి వాళ్ళ అభిమానాన్ని తీసుకెళ్లి నువ్వు పక్కన పార్టీ దగ్గర తాకట్టు పెడతావు. వెంకటరెడ్డి గారు సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక వాదన జరుగుతూ ఉంది. కమిడియన్ అయినటువంటి బాబుమోహన్ గారే 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. గింత స్టార్డమ్ అన్నటువంటి మీరు ఎందుకు గెలవలేకపోతున్నారంటే, పార్టీ పెట్టి మీరు 10 సంవత్సరాలుగా అయితే ఉంది కానీ పోటీకి రావట్లే. ఆ పార్టీకి మీరు అన్నట్టు సిపిఐకి, సిపిఎంకు, తెలుగుదేశానికి, బీఎస్పీకి, ఇప్పుడు బీజేపీకి ఇట్లా మద్దతు ఇస్తూ ఉంటే నీ కోసం పనిచేసేటువంటి కార్యకర్త, చిన్న కార్యకర్త రాజకీయాల్లోకి వచ్చి ఏదో పేదలకు సేవ చేద్దాం లేకపోతే వాళ్ళ సమస్యల మీద పోరాటం చేద్దామని చెప్పేసి ముందుకు సాగితే ఎన్నో కోల్పోతే ఎన్నో విధంగా దాడులకు గురైతే వాళ్ళని విస్మరించి వేరే పార్టీలకు మద్దతు ఇచ్చినా, ఆ మద్దతు ఇచ్చేది ఏదో నువ్వు పార్టీ పెట్టుకోకుండా ఇండివిజువల్గా మద్దతు ఇచ్చుకుంటే సరిపోద్ది కదా అని సోషల్ మీడియా వేదిక ద్వారా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మీరు ఎలా చెప్తారు? చాలా నష్టపోతున్నాము. నిజంగా
ఒకటి ఈరోజు రాజకీయాల్లో మనం ఉండాలి అని అంటే ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలు ఎక్స్పెన్సివ్ వాస్తవంగా చెప్పాలంటే ఒక బ్యానర్ వేయించాలి ఆ బ్యానర్ కట్టాలి లేదంటే కట్టించాలి మళ్ళీ మనతో పాటు నలుగురు తిరిగే వాళ్ళకి భోజనాలు ఉండాలి ఇవన్నీ ఈరోజు హెవీ మెయింటెనెన్స్తో కూడుకున్నటువంటి రాజకీయాలు ఇటువంటి రాజకీయాల్లో నిజంగా చిన్న చిన్న వాళ్ళు కూడా ఉండలేనటువంటి పరిస్థితి కానీ ఒక సినిమా హీరో మీద అభిమానంతో ఆ సినిమా హీరో సినిమాల్లో చేసేటటువంటి హీరోయిజానికి ఇంప్రెస్ అయిపోయి రాజకీయాల్లో కూడా ఇలానే మా నాయకుడు చేసేస్తాడనే భావనతో పాపం చాలామంది పిచ్చి అభిమానులు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి పిచ్చి అభిమానులు ఇంకా కూడా పవన్ కళ్యాణ్ అమ్మటి తిరుగుతూ ఉన్నారు నీ అమ్మటి 6 ఏళ్ళ నుంచి వాళ్ళు తిరుగుతున్నారు సరే అంతకుముందు ప్రజారాజ్యం అప్పుడు అయిపోయింది వదిలేద్దాం దాని గురించి టాపిక్ నువ్వు ఫ్రెష్గా జనసేన పార్టీ పెట్టి కూడా నువ్వు 6 ఏళ్ళు అవుతుంది 2014 ఎన్నికల కంటే ముందు పెట్టావు 6 ఏళ్ళ నుంచి నీ తరపునటువంటి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి నువ్వేం గౌరవం ఇచ్చావు ఏం చేసావు ఒక సూటిగా పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా ఏం గౌరవం ఇచ్చావు నువ్వు కనీసం వాళ్ళకి పదవులు అకామిడేట్ చేయడంలో లేదు వాళ్ళకి సీట్లు అకామిడేట్ చేయడంలో లేదు వాళ్ళకి సంబంధించిన ఏ కష్టాన్ని నువ్వు పట్టించుకుందలేదు అప్పుడేమో బీజేపీ తెలుగుదేశంకి మద్దతు అన్నావు దాని తర్వాత ఏమో బీఎస్పీ సిపిఎస్ సిపిఎంతో మద్దతు అన్నావు ఇప్పుడేమో మళ్ళీ బీజేపీతో మద్దతు అంటావు బీజేపీతో విడిపోయావు అప్పుడే వాళ్ళే బీజేపీని తిట్టారు మళ్ళీ ఈరోజు బీజేపీతో కలిసినప్పుడు మళ్ళీ వాళ్ళే బీజేపీని పొగడాలి అంటే వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా వాళ్ళకి ఏం ఉండదా అభిమానం అంటే వాళ్ళు నువ్వేం చెబితే అది చేయాలా అందుకనే ఈరోజు పవన్ కళ్యాణ్ అమ్మటి అభిమానులు కూడా తిరగట్లేదు ఎవరో ఇంకొంతమంది బాగా పిచ్చి ఉన్నవాళ్ళు తిరుగుతూ ఉన్నారు కానీ ఒకటైతే చెప్తా ఉన్నా నేను ఏ రాజకీయ పార్టీని వివిధ కించపరచాలని ఇంకోటి చెప్పట్లా నిజంగా మేము గర్వపడతా ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేము నడిచామంటే ఎస్ మేము జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అని చెప్పి బల్ల గుద్ది 100 మందికి చెప్పుకునే విధంగా మమ్మల్ని అందరిని ఈరోజు తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి ఎందుకంటే ఒక్క మాట నల్ల కాలవ సాక్షిగా ఒక్క మాట కోసం ఎన్నో కష్టాలను అనుభవించారు 16 నెలల పాటు అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించారు ఒక వ్యక్తి మీద 4-5 రాజకీయ పార్టీలు కలిసి మూకుమ్మడిగా దాడి చేసిన భయపడలా నన్ను అభిమానించే జనాలు మా నాన్నను అభిమానించే జనాల కోసం నేనున్నా అన్నాడు దానికోసం కష్టాలను అనుభవించాడు ఏ రాజకీయ పార్టీతో కూడా ఎప్పుడు పొత్తులు పెట్టుకోవాలా మనం ఓడిపోతే ఓడిపోయా మళ్ళీ కావాలంటే తర్వాత గెలుస్తాం దొంగ హామీలు ఇవ్వద్దు అన్నాడు దొంగ హామీలు ఇవ్వద్దని చెప్పాం మేము కూడా ఇవ్వలా మా నాయకులు చాలామంది చెప్పారు 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ అంటే గెలిచేస్తామన్నా రైతు రుణమాఫీ చేద్దామని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు గెలవలేదనుకో మళ్ళీ నెక్స్ట్ టైం గెలుస్తాం కానీ మనం అది చేయలేం కదా అధికారంలోకి వచ్చినప్పుడు చేయలేని మాట మనం ఎందుకు చెప్పాలి అటువంటి దొంగ హామీలు ఇవ్వకుండా ప్రజల్లో తిరిగి ఒక వ్యక్తి కోసం నిజంగా ఈరోజు ఆ వ్యక్తి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి కాదండి జగన్మోహన్ రెడ్డి గారు అనే అతను ఈరోజు ఒక శక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అతన్ని ఎన్నుకున్నారు కోట్లాది మంది ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా ఉన్నందుకు నిజంగా గర్వపడతా ఉన్నాం అంటే ఆయన అమ్మటి తిరిగాము అంటే మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు ఎస్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆయన అమ్మటి తిరిగాం మా నాయకుడు ఇస్తే మాట తప్పడు కార్యకర్తల కోసం పార్టీ నాయకుల కోసం ఎందాకైనా పోరాడతాడు రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా చేసి చూపిస్తాడు ఎన్ని కష్టాలు వచ్చినా అని చెప్పి ఈరోజు మేము గర్వంగా చెప్పుకున్నాం అదేవిధంగా చేసి చూపించాడు దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిలో వచ్చినటువంటి మొట్టమొదటి ఏడాదిలోనే బెస్ట్ ముఖ్యమంత్రిలో 3rd ప్లాస్కి వచ్చాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు ఒకటే చెప్పారు నేను గుడ్ గవర్నెన్స్ ఒక మంచి పరిపాలన అందిస్తా 6 నెలల నుంచి సంవత్సరంలోపు ఒక మంచి ముఖ్యమంత్రిగా నేను పేరు తెచ్చుకుంటా అని చెప్పి కొన్ని వేలాది మంది ఈ లైవ్లో చూస్తున్నారు అలానే టీవీలో కోట్లాది మంది చూస్తుండగా ఆయన ప్రమాణ స్వీకారం చెప్పినటువంటి మాటనే వచ్చినటువంటి మొట్టమొదటి ఏడాదిలోనే చేసి చూపించి ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి పథకాలంటే ఎలా ఉండాలి ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు ఈరోజు ఉచిత విద్య ఉచిత వైద్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఒక దేవుడిగా కొలుస్తూ ఉన్నారు మీరు ఒకసారి విలేజ్కి వెళ్ళి చూస్తే అది ఒక నాయకుడు అంటే అట్లా ఉండాలి బతికినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంగా బతకాలని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు దాదాపు 10 సంవత్సరాల పాటు మీరు అడుగులేసి నడుస్తూ ఉన్నారు నాటి పాదయాత్ర దగ్గర నుంచి దాదాపు 10 సంవత్సరాల పైగా ఆయనతో పాటు ఉన్నారు మీలాంటి గుర్తిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అభిమానిగా గర్వపడతాను 100% ధైర్యంతో గెలుపోవటం 100% జగన్మోహన్ అవకాశాలు ఇచ్చాడా జగన్ 100% మీకు ఎస్ 100% ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గుర్తింపు ఇవ్వబట్టే మీరు నన్ను ఇంటర్వ్యూ చేయగలుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గుర్తింపు మాకు ఇవ్వబట్టే ఈరోజు మాకు మాట్లాడేటటువంటి అవకాశం దక్కుతూ ఉంది ఇంత చిన్న వయసులో మాకు మాట్లాడే అవకాశం ఉంటుంది పార్టీ కల్పించినటువంటి అవకాశం ఈరోజు నేను టీవీ డిబేట్లకు వెళ్ళగలుగుతున్నాను లేదంటే ఈరోజు నేను మీ యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో ఇంటర్వ్యూలకు నన్ను అడుగుతా ఉన్నారో నేను ఇవ్వగలుగుతా ఉన్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి గుర్తింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు దాంట్లో 10ల సంఖ్యలోనే అవకాశం దొరికింది ఆ 10ల సంఖ్యలో మేము కూడా ఉన్నట్టు కదా మాట్లాడే అవకాశం 100-200 మందికి దక్కింది అనుకోండి ఆ 100లో మేము ఉన్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గిఫ్టే కదా ఎంతకంటే ఏం కావాలి పార్టీ తరపున ప్రభుత్వం తరపున
జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాల గురించి ఇంత చెప్పుకునే అవకాశం దొరుకుతా ఉందంటే కొంతమంది చెప్పాలన్నా కూడా వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ చెప్పుకునే అటువంటి అవకాశం, ఆ చెప్పేటటువంటి అవకాశం మాకు ఇచ్చారనంటే ఇంకెంతకంటే ఏం కావాలి? ఈ అవకాశంతోనే సంతృప్తి, లేకపోతే భవిష్యత్తులో చట్టసభలోకి వెళ్ళాలనే ఆలోచన ఉందా? దానికి రాజకీయాల్లో పదవులు ఉండాలి. కానీ రాజకీయాల్లో పదవులే శాశ్వతం కాకూడదు. ఈ పదవే మనకు శాశ్వతం అనుకునేది ఏది ఉండదు. ముఖ్యమంత్రి 5 ఏళ్ళు, ఎమ్మెల్యే అయినా 5 ఏళ్ళు, ఎంపీ అయినా 5 ఏళ్ళు, మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు. కానీ ఒక నాయకుడికి అభిమానిగా ఆ నాయకుడి గుండెల్లో మనం స్థానం సంపాదించాలంటే అది చాలా కష్టమైన అంశం. ప్రభుత్వ వాదన, పార్టీ వాదన బలంగా వాయిస్ వినిపిస్తున్నా, ఈరోజు అవకాశం కల్పించారంటే ఉన్నారు, ఇక్కడితోనే ఆగిపోతారా, లేకపోతే చట్టసభలోకి వెళ్ళాలనే ఆలోచనలు ఉన్నాయా, దానికి మీ నాయకుడి నుంచి మద్దతు లభిస్తారని చెప్పేసి ఆశించుతా ఉన్నారా? ఒకటి, నేను జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని. ఫస్ట్ నేను జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి నేను అభిమాని. నేను 2006వ సంవత్సరం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు చారిటబుల్ ట్రస్ట్, ఏదైతే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు శ్రీకాళహస్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారో, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటి నుంచి ఆయన వెంట మేము నడిచాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి రాజకీయాల్లోకి రాలా, ఆయన రాజకీయాల్లోకి రావాలని మేము బలంగా కోరుకున్నాం. రాజకీయాల్లోకి రావాలని దీక్షలు కూడా కండక్ట్ చేసిన దాంట్లో మేము కూడా అన్ని పార్టిసిపేట్ చేసాం. దాని తర్వాత 2009లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. దాని తర్వాత అప్పుడు కూడా మేమేం పదవులు లేదు. దాని తర్వాత పార్టీ పెట్టిన తర్వాత కూడా మేము పార్టీ కోసం కష్టపడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో రాష్ట్ర సేవాదళ ప్రధాన కార్యదర్శి, అంటే సేవాదళ అనే వింకి ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టేట్ బాడీలోకి తీసుకొని స్టేట్ జాయింట్ సెక్రటరీగా నాకు ఎన్నికల కంటే ముందు అవకాశం దొరికింది. రేపొద్దున ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. సో పదవి అంటే చట్టసభల్లోకి వెళ్తేనే పదవని కాదు. సో పార్టీకి సేవ అందించడమే నిజమైన పదవని నేను భావిస్తా. ఎందుకంటే పార్టీ అనేది ఈరోజు కన్న తల్లి లాంటిది. ఆ పార్టీని మనం కట్టిపెట్టుకుంటే ఖచ్చితంగా ఆ తల్లి అనేది బిడ్డలను ఎలా కాపాడుకునేదో ఖచ్చితంగా పార్టీని కానీ మనం అంటిపెట్టుకుని ఉంటే ఆ తల్లి మన కాపాడినట్టుగా ఈరోజు ఆ పార్టీ అధ్యక్షులు కూడా ఖచ్చితంగా మనకు అన్ని చోట్ల అవకాశాలు కల్పిస్తారు. మన వయసు చాలా చిన్నది, ఇంకా చాలా టైం ఉంది. సో నిస్వార్థంగా పార్టీ కొరకు జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తానని చెప్పేసి అంటూ ఉన్నారు. వాళ్ళు అవకాశాలు ఇస్తే సంతృప్తి పడతా, లేకపోయినా పార్టీ 100% సార్ ఇదే అదే చెప్పా. పదవులు అనేది శాశ్వతం కాదు, కానీ ఖచ్చితంగా పదవులు ఉండాలి. ఏదో ఒక పదవితో మనకి ఏ పదవి ఇచ్చినా కూడా ఆ పదవిలో మనం ఎంత ప్రూవ్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. స్టేట్ జాయింట్ సెక్రటరీలు ఈరోజు చాలామంది ఉంటారు, ప్రతి నియోజకవర్గానికి వచ్చి ఒకళ్ళన్నా ఉంటారు. అంటే దాదాపుగా 175 మంది స్టేట్ జాయింట్ సెక్రటరీలు ఉండొచ్చు. నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఐడియా లేదు. 120-130 మంది ఉన్నట్టున్నారు, అంటే జాయింట్ సెక్రటరీస్. కానీ వాళ్ళందరిలోకెల్లా నాకే అవకాశం ఉంది కదా ఈరోజు మాట్లాడటానికి. టీవీల్లో నేను డిస్కషన్స్కి వెళ్ళగలుగుతున్నా, టీవీల్లో చర్చా వేదికలో నేను మాట్లాడగలుగుతున్నా, నేను బలంగా వాయిస్ వినిపించగలుగుతున్నా అంటే పార్టీ నాకు ఇచ్చినటువంటి అవకాశం. ఏదైతే పార్టీ పెద్దలు నువ్వు వెళ్ళి మాట్లాడని చెప్పి నాకు ఇచ్చినటువంటి అవకాశం. సో ఇంతకంటే ఏం కావాలి మనకి? ఇంతకంటే లైఫ్లో మనం ఆశ ఎక్కువ పడకూడదు. ఎక్కువ ఆశ పడ్డాం అనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెడితే ఏదైనా బాధ ఉండిద్ది. సార్ మనకి ఇంకా చాలా టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 టర్ములు ముఖ్యమంత్రిగా ఉంటారు, అంటే దాదాపు 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు ఈ రాష్ట్రానికి. ఇప్పుడు మొట్టమొదటిసారి 2 ఏళ్ళు అయింది, ఇంకా చాలా టైం ఉంది, తొందర ఎందుకు? సో అన్నీ మనం పని చేస్తూ వెళ్తే ఖచ్చితంగా పార్టీ మనకు తగిన గుర్తింపు ఇచ్చింది. మనం పని చేయకుండా మనం పదవులు ఆశిస్తే అది ఎప్పుడైనా తప్పు. ఈ ప్రశ్న మీ ముందర ఎందుకు లేవనైతే అంటే, ఇప్పుడు చిలకలూరుపేట కోసం శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మరిశేఖర్ గారికి, తర్వాత ఇంకా చాలా చోట్ల కూడా నిజంగా పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళకి గుర్తింపు లేదని చెప్పేసి ఒక వాదన నడుస్తుంది కదా, నిస్వార్థంగా పనిచేస్తున్న మీలాంటి అవకాశాలు ఉంటాయి. మరి రాజశేఖర్ గారు మా పార్టీ తరఫున గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి అధ్యక్షులుగా, అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి మొన్నటి వరకు గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఏదైతే గుంటూరు జిల్లా నుంచి మాకు మూడు పార్లమెంట్లు గుంటూరు జిల్లాలో ఉంటాయి కాబట్టి పార్లమెంట్ వైడ్ డివైడ్ చేసినా కూడా ఆయన ఇప్పుడు గుంటూరు పార్లమెంట్కి ఉన్నారు. సో ఆయన ఏ విధంగా పార్టీ అకామిడేట్ చేయాలనే అంశంలో ఆల్రెడీ ఆయన కూడా జగన్ గారిని కలిసినారు, అకామిడేట్ చేస్తారు దాంట్లో. సో నేను అంటున్నది ఏంటంటే, అవకాశం ఇప్పుడు ఎమ్మెల్యే సీటు అనేది 175 మందికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1000 మంది నాయకులు ఉన్నా కూడా, 1000 మంది ఎక్స్పెక్ట్ చేసినా కూడా దాంట్లో 175 మందికి అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశంలో కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్లో కూడా కొన్ని చోట్ల కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ బట్టి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ చేంజెస్లో భాగంగా ఆయన కొంత ఆరోగ్యం అప్పుడు సహకరించలేదు కాబట్టి ఆయన కూడా నేను యాక్టివ్గా లేరు ఆ రోజు. అంటే ఆరోగ్యం సహకరించట్లేదు అన్న దాంట్లో ఆయన సమ్మతి ప్రకారమే అక్కడ ఏదైతే అభ్యర్థిగా ఏదైతే విడుదల రజనీ గారిని పెట్టడం జరిగింది. సో దాంట్లో ఏం లేదు, అంతా కలిసికట్టుగానే ఉన్నారు. చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనే ఎక్కడైనా జరుగుతుంది. ఒక ఇంట్లోనే అన్నదమ్ములకి ఒక్కొక్క దాంట్లో భేదాభిప్రాయాలు ఉంటాయి, ఏదైతే తండ్రి కొడుకులు కూడా భేదాభిప్రాయాలు ఉంటాయి.
అట్లని చెప్పి వాళ్ళందరూ విడిపోయారు వీళ్ళ గ్రూప్ అనుకోవడానికి ఉండదు. ఇవన్నీ పార్టీలో చిన్న చిన్న సహజంగానే ఉంటా ఉంటాయి. అది ఎక్కడైనా జరిగేటటువంటి మా పార్టీలో అయితే ఒకటే నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న మాకు వచ్చిన దానికంటే ఇప్పుడు మేము ఇంకా బలంగా ఉన్నాం. మొన్న మేము చెప్పి ఎన్నికలకు అడిగాం, ఇదిగో మేము వస్తే ఇవన్నీ చేస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళాం. వచ్చినటువంటి మొట్టమొదటి ఏడాది వచ్చినటువంటి 17 నెలల్లో దాదాపుగా 97% ప్రజలకు తీసుకెళ్ళి చేయగలిగామనంటే ఆల్రెడీ మేము ప్రూవ్ అయ్యి ఉన్నాం. మా నాయకుడు చెప్పాడంటే చేస్తాడు, చెప్పిన దానికంటే ముందుగా, చెప్పిన దానికంటే మిన్నగా చేసి చూపించాం. కాబట్టి ఈరోజు మేము ఇంకా బలంగా ఉన్నాం. సో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికైనా రెడీగా ఉంది. ఎన్నికలకు భయపడేది 4 పార్టీలతో పొత్తుల గురించి ఆలోచించేవాళ్ళు, లేదా రోజుకొక పార్టీ మారేవాళ్ళు, రోజుకొక రకంగా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎన్నికలంటే భయపడతారు తప్ప మాకు ఎటువంటి భయం లేదు. సరే, మీరు ఇట్లానే నిస్వార్థంగా సేవలు అందించారు, పార్టీ గుర్తించి మీకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నా. వచ్చిన అవకాశాలతో పేదలకు మరిన్ని సేవలు చేయాలని చెప్పేసి ఆశిద్దాం సార్. నమస్కారం, ధన్యవాదాలు.